నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా అధికారంలోకి వచ్చి 8 ఏళ్ళైంది. ప్రధానమంత్రి ఎన్నికల సమయంలో 2014 ముందు పిఎం అభ్యర్థిగా ఆయన రెండు అంశాలపైన ఫోకస్ చేసి క్యాంపెయిన్ చేశారు. ఒకటి, ఎకానమీ పూర్తిగా దెబ్బతిన్నది, పాలసీ పెరాలసిస్ వచ్చింది, నేను వచ్చి ఎకానమీని బాగు చేస్తానని. రెండవది, అవినీతి కుంభకోణాలను యూపీఏ ప్రభుత్వం యూపీఏ 2 హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాలపైన కేంద్రీకరించారు. మరి ఆయన ప్రధానమైన ప్రామిస్ ఏంటంటే ఎకానమీని బాగు చేస్తానని. ఈ ప్రామిస్ దేశ ప్రజల్ని కూడా అట్రాక్ట్ చేసింది. కారణం ఏంటంటే యూపీఏ 1 హయాంలో ఎకానమీ బెటర్గా ఉండే, అవినీతి కుంభకోణాలు లేవు, ప్రఖ్యాతమైనటువంటి ప్రజానుకూల చట్టాలు ఆ సమయంలో వచ్చాయి. ఉపాధి హామీ చట్టం, గృహహింస చట్టం, విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, ఇలాంటి అనేక చట్టాలు వచ్చాయి. కానీ 2009 తర్వాత యూపీఏ సెకండ్ టర్మ్లో అవినీతి కుంభకోణాలు వచ్చాయి. 2012 నుంచి ఎకానమీ పూర్తిగా కొలాప్స్ అయింది, జీడిపి దెబ్బతింటూ వచ్చింది. అలాగే ఆర్థిక రంగంలో అన్ని ఇండికేటర్స్ కూడా గందరగోళం అవడం మొదలుపెట్టింది. ఇది మోడీకి ఆయుధమే. కానీ ఇవాళ 2014 తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక ఎకానమీ ఏమైంది? ఒకటి, జీడిపి వృద్ధి రేటు 2016 వరకు కాస్తంత మెరుగ్గా ఉంది. కానీ 2016 డీమానిటైజేషన్తో మొదలయ్యాక కన్సిస్టెంట్గా పడిపోతూ వచ్చింది. మీరు గమనించండి, 2016 నుంచి ఈ పతనం మొదలైతే పాండమిక్ కరోనాకు ముందే 2019-20లోనే 4% పడిపోయాయి. ఇది దేశ చరిత్రలో 1980వ దశకంలో కూడా 5.5% ఉండే వృద్ధి రేటు. 2019-20కి వాస్తవానికి అప్పటికీ ఎలాంటి కరోనా ప్రభావం కానీ మరే ప్రభావం కానీ లేదు, అయినా 4%కి పడిపోయింది. ఇప్పటికీ కూడా ఎకానమీ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ఇప్పుడు ఈ 2021-22లో 8.9% అంటున్నారు. కానీ వాస్తవంగా 2020-21లో -6.6 ఉండే. అంటే 8.9 -6.6 అంటే వాస్తవంగా 2-2.5% గ్రోత్ రేటే. ఇప్పటికీ కూడా రియల్ గ్రోత్ రేట్ 2-2.5% మించలేదు. అందువల్ల జీడిపి బాగా దెబ్బతింటుంది. ఇందుకు భిన్నంగా 2004 నుంచి 2012 మధ్య కాలంలో భారతదేశం 7.05% గ్రోత్ రేట్ సాధించింది. అంటే 7%కు పైగా వృద్ధి రేటు సాధించింది. సో అందువల్ల జీడిపి పతనం అవుతుంది, ఇది మొదటిది. రెండవది, ద్రవ్యోల్బణం అనూహ్యమైన స్థాయికి చేరుకున్నది. ముఖ్యంగా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటారు, టోకు ధరల సూచి అయితే 15.16% చేరుకున్నది. దీనివల్ల ఏమవుతుంది అంటే టోకు ధరల సూచి విపరీతంగా పెరిగి ఈవెన్ రిటైల్ ఇన్ఫ్లేషన్ అంటే వినియోగదారులకు కూడా ద్రవ్యోల్బణం 8-9% వచ్చింది. దీంతో స్మాల్ బిజినెస్, చిన్న చిన్న వ్యాపారాలు గిట్టుబాటు కాక దెబ్బతింటున్నాయి. యూత్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే యువతరంలో నిరుద్యోగిత రికార్డు స్థాయిలో 1970స్ తర్వాత ఏనాడు ఈ స్థాయికి దిగజారలే, 24% ఉంది యూత్ అన్ఎంప్లాయ్మెంట్. ప్రొఫెసర్ కౌశిక్ బసు అని ప్రఖ్యాత అర్థశాస్త్రవేత్త ఇండియా టుడేలో అరవింద్ పనగారియాతో జరిగిన డిబేట్లో కూడా ఈ గణాంకాలన్నీ చెప్పారు, 24%. ఈవెన్ ఆసియా ఖండంలోనే ఇంత యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడా లేదు. తర్వాత మా ఆశ్చర్యమేస్తే ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ జీడిపి, ఇప్పుడు ఇన్ని దేశాలు తిరుగుతున్నారు మోడీ, ప్రపంచమంతా తిరుగుతున్నారు, కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ జీడిపి అంటే జీడిపిలో భాగంగా చూస్తే పెట్టుబడుల శాతం 2014 నుంచి పతనమవుతూ వస్తుంది, తగ్గిపోతూ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ జీడిపి దెబ్బతిన్నది అంటే అర్థం ఎకానమీలో ప్రొడక్టివ్ కెపాసిటీ, ఉత్పాదక సామర్థ్యం పెరగడం లేదు అని. రూపాయి విలువ 32% పతనమైంది. మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు 59 రూపీస్ ఉండే డాలర్కు రూపాయి, ఇవాళ 77 రూపీస్ అయింది. అయితే మీరు అనొచ్చు గతంలో పతనం కాలేదా? ఎస్, గతంలో కూడా పతనమైంది. ఇప్పుడు 2004 45 రూపీస్ ఉంటే 2012 వచ్చేవరకు అది 55 రూపీస్ అయింది. అంటే యూపీఏ మొదటి 8 సంవత్సరాల్లో 22% పతనమైతే ఇప్పుడు మోడీ అధికారంలోకి వచ్చేదక్క 32% 32% పతనమైంది. అలాగే మీకు స్టాక్ మార్కెట్ చూడండి, విదేశీ పెట్టుబడులు తిరిగిపోతున్నాయి, స్టాక్ మార్కెట్ అతలాకుతలమవుతుంది. ఈ 8 ఏళ్లలో నిఫ్టీ 50 అంటారు, అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ఇండెక్స్ కేవలం 10% మాత్రమే ఇయర్ అండ్ ఇయర్ రిటర్న్ ఇచ్చింది. సో ఇలా మీరు ఏ కొలబద్దన్నా తీసుకోండి,
ఈ వాణిజ్య లోటు రోజు రోజుకు పెరుగుతుంది. అఫ్ కోర్స్ ఎగుమతులు పెరుగుతున్నాయి, కానీ ఎగుమతులతో కన్నా ఎక్కువగా దిగుమతులు పెరుగుతున్నాయి. దీంతో ట్రేడ్ డెఫిసిట్ వాణిజ్య లోటు ఎరియరు పెరుగుతుంది. మీరు ఎకనామిక్ ఇండికేటర్స్లో ఒకటి మీకు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు, ప్రస్తుత ఖాతాల లోటు, అది మాత్రం తగ్గింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో 4% ఉంటే ఇప్పుడు కంట్రోల్ అయింది. ఇది కంట్రోల్ కావటానికి కారణం ఆయిల్ ప్రైసెస్ చాలా తక్కువ ఉండడం. ఎందుకంటే వాస్తవంగా మోడీకి ఒక అడ్వాంటేజ్ ఏముండే అంటే లో ఆయిల్ ప్రైసెస్ అని ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉండే. 2014 ముందు యూపీఏ ప్రభుత్వంలో ఒక దశలో $140 పర్ బ్యారల్ చేరుకుంది ముడి చమురు ధర ప్రపంచ మార్కెట్లో. మోడీ అధికారంలోకి వచ్చే నాటికి $108 పర్ బ్యారల్ ఉండే. ఇది పడిపోతూ పడిపోతూ ఒక దశలో $20 పడిపోయింది. లాంగెస్ట్ దాదాపు ఎక్కువ కాలం $50-$60 మధ్య ఉండే, ఇప్పటికీ కూడా అరౌండ్ $124 ఉంది. సో అందువల్ల ఈవెన్ ఉక్రెయిన్ వార్ తర్వాత కూడా ఇది 2014తో పోలిస్తే కొద్దిగానే ఎక్కువ. ఈ చమురు ధరలు తక్కువ ఉండడం వల్ల మనకు ఆటోమేటిక్గా దిగుమతుల భారం తగ్గుతుంది. ఎందుకంటే భారతదేశం మొత్తం దిగుమతుల్లో 1/3 చమురు దిగుమతులే. అందువల్ల చమురు దిగుమతులు భారం తక్కువ కావడం వల్ల కాస్తంత కరెంట్ అకౌంట్ ప్రస్తుత ఖాతాలో లోటు తగ్గింది. కానీ అది మినహా మీరు ఏ ఇతర ఇండికేటర్ని ద్రవ్య లోటు నిన్న మన కరోనా వచ్చేంత వరకు నియంత్రణ ఉంది. కారణం ఏంటంటే ప్రభుత్వం ఖర్చు పెట్టడం తగ్గించింది. ప్రభుత్వం ఖర్చు పెట్టడం తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ద్రవ్య లోటు తగ్గుతుంది. సో ఎకానమీలో మీరు ఏ ఇండికేటర్ అయినా తీసుకోండి, దాదాపు ప్రతి ఇండికేటరు కూడా మీకు క్లియర్గా తగ్గుతూ వచ్చింది. ప్రతి ఇండికేటర్ కూడా పతనాన్ని చూపెడుతుంది. అందువల్ల ఈ 8 ఏళ్లలో ఎకానమీ కొలాప్స్ అయినా మరి పొలిటికల్గా ఎలా గెలుస్తున్నారు అంటే ఎకానమీ అనేది ఇష్యూస్గా లేదు. మీరు 2014లో మోడీ ఎకానమీని ఇష్యూగా చేసి గెలవగలిగాడు, కానీ ఇప్పుడు బీజేపీ యొక్క పాలిటిక్స్ రీత్యా ఎకానమీని ఇష్యూగా చేయడం అవకాశం లేదు. ఇప్పుడు మనం ఏం చూస్తున్న ఎకానమీ, దేశంలో జీడిపి, రూపాయి పతనం, పెట్టుబడులు దెబ్బతినడం, యువత నిరుద్యోగత, వీటి గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు జ్ఞానవాపి మసీదా లేదు మధురా మసీదా, ఇజాబా అలా అలా మసీదులు తవ్వడమా, వీటి గురించి ఆలోచిస్తున్నారు కదా. సో ఒక పొలిటికల్ 3333 ఆర్టికల్ 370 పొలిటికల్ డిస్కోర్స్ను చాలా తెలివిగా ఆర్థిక అంశాల కన్నా కూడా ప్రజల్ని మతపరంగా విభజించేటువంటి అంశాల వైపుకు బీజేపీ డైవర్ట్ చేయగలిగింది. దాని ఫలితంగా ఎకానమీ దెబ్బతిన్నా కూడా గెలవగలుగుతున్నారు. రెండవది నరేంద్ర మోడీ సామర్థ్యం ఒక విషయంలో, ఇది ఎబిలిటీ టు టెల్ ఎ స్టోరీ ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ నో స్టోరీ. అంటే ఏ కథ లేకపోయినా కథ ఉన్నట్లు అందంగా చెప్పగలిగే ఆయన సామర్థ్యము, ఆయన తెలివిగా పెంచుకున్న విశ్వసనీయత, అంటే ప్రజలు మోడీ చెప్పాడంటే ఏదో చేస్తాడు, ఈ పర్సెప్షన్ మేనేజ్మెంట్లో గెలిచి ఇవాళ వాళ్ళు మెరుగైనటువంటి రాజకీయ ఫలితాలు పొందుతున్నారు. కానీ ఎకానమీ మాత్రం దెబ్బతింటుంది. ఎకానమీ దెబ్బతిన్న పొలిటికల్గా గెలవచ్చు. శ్రీలంకలో రాజపక్షలు ఎకానమీ దెబ్బతింటున్న సమయంలో కూడా ఎలక్షన్లు గెలిచారు. కారణం ఏంటంటే ప్రజల ఎమోషన్స్, సిమ్లా జాతీయ మెజారిటీ వాదము, సిమ్ తమిళులను అణచివేస్తున్నారు, దాని ఆధారంగా ఓటేశారు. ఇప్పుడు కూడా డివిసివ్ ఇష్యూస్ ఆధారంగా, అంటే ప్రజల్ని మతపరంగా విభజించే అంశాల ఆధారంగా ఓటు వేస్తున్నారు. ఎకానమీని చూసి ఎవరు ఓటు వేయడం లేదు కదా.